అసిడి చొక్క ఒంటి నిండా బంగారు ఆభరణాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి దత్తాత్రేయ పుగే గోల్డ్ మ్యాన్ గా అందరినీ అట్రాక్ట్ చేసిన పుణేకు చెందిన దత్తాత్రేయను దారుణంగా హత్య చేశారు దుండగులు రాళ్లతో కొట్టి పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు ఎవరు ఎందుకు చంపారు అన్న విషయాలు ఇంకా తెలియడం లేదు అయితే ఒంటి మీద ఉన్న బంగారం కోసం మాత్రం ఆయన చంపినట్టు పోలీసులు భావించడం లేదు కోటి ఇరవై లక్షల విలువైన మూడున్నర కేజీల బంగారంతో చొక్కా చేయించుకున్న దత్తాత్రేయ గతంలో వక్రతుండా చిట్ ఫండ్ పేరుతో భారీగా డబ్బులు సేకరించాడు ఆ వ్యవహారంలో దత్తాత్రేయపై కేసులు నమోదయ్యాయి ఆర్థికపరమైన వివాదాలే హత్యకు కారణంగా కనిపిస్తోంది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లారని ఆ తర్వాత ఇంటికి రాలేదని చెబుతోంది దత్తాత్రేయ భార్య ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు